భారత్ జోడో న్యాయయాత్ర ఈశాన్య రాష్ట్రాల నుంచి మణిపూర్లో జరిగిన సంఘటనలకు సంబంధించి దాని తదుపరి అన్ని రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంలో అనేక రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజానీకాన్ని కలుసుకుంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ ఈరోజు ఈ దేశంలో న్యాయం లేకుండా పోయింది. ప్రధానంగా యువకులకి మహిళలకి ఎస్సీలకు ఎస్టీలకు ఆ ఈశాన్య రాష్ట్రంలో ఉంటున్న తెగలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయకుండా, యువతకు సంబంధించిన నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకుండా మణిపూర్ నుంచి మొదలు పెట్టుకొని మహారాష్ట్ర వరకు మొదలుపెట్టిన భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంలో ప్రజల దగ్గర నుంచి వస్తున్న స్పందన చూడలేక ఆందోళన పడి వారికి బీజేపీ వారికి పుట్టగతలు ఉండవని భయపడి ఆఖరికి ఈ ప్రజాస్వామ్యంలో న్యాయపరంగా ప్రజాస్వామిక బద్ధంగా ప్రజలకు వద్దకు వెళ్ళే అవకాశం లేదు అని అస్సాంకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గుండాలు రౌడీజంతో మరి వారిపై వారు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులపై వారితో పాటు అనేక మంది సీనియర్ నాయకులు ఆ యాత్రలో పాల్గొంటున్న వారిపై ఈరోజు వారిని వారి వాహనాలను అదేవిధంగా అక్కడ బీజేపీకి సంబంధించిన దుండుగలు అడ్డుకొని ఆందోళన పడే విధంగా చేసిన ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. ఈరోజు దేశ స్థాయిలో రేపు రాబోయే కాలంలో కాబోయే ప్రధానమంత్రిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు భద్రతా విషయంలో కూడా ఆ రాష్ట్రాలు పట్టించుకోకుండా రాహుల్ గాంధీ గారు తన జీవితాన్నంతా కూడా ప్రజలకి అర్పిస్తానని ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తూ ఉంటే దమ్ము లేక ధైర్యం లేక వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిపై దాడి జరపడం ఇది ఎవరు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా సహించరు. రామరాజ్యం అంటే అందరూ కూడా బాగుండాలి, ఈ రాజ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కరికి వారు అనుకున్నట్టు జీవిత విధానం ఉండాలని రామరాజ్యం తీసుకురావాలని ఒక మాట మేము మా సంకల్పనతో కానీ మా చర్యలలో కానీ చూపెడతా ఉంటే వారి మాటల్లో చూపెడుతూ క్రియలో మాత్రం ఈరోజు రావణాసురుని రాజ్యం అయ్యే విధంగా తీసుకుపోతా ఉన్న తరుణంలో ఈరోజు మేము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు దీపా దాస్ మున్షీ గారి ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు మరి కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తూ ఈరోజు మనకు ప్రజాస్వామ్యాన్ని అందించిన మహనీయులు సంబంధించి రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని
విఘాతం కలిగించే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ వారు చేస్తూ ఉన్న అకృత్యాలని ప్రజలకు, అదేవిధంగా మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించిన పౌరులకు తెలియజేసే విధంగా శాంతియుతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, అస్సాంకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే మొత్తం యావత్ దేశానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా ఈరోజు దౌర్జన్యం చేయాలంటే ఒక క్షణం పట్టదు. కానీ మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా త్యాగమూర్తులైన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో శాంతియుతంగానే సమస్యలు పరిష్కారం చేయవచ్చని ఈరోజు ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి. భద్రత ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం అస్సాంలో నిలుపుకొని ఈరోజు ఒక దేశస్థాయి నాయకుడు తిరుగుతూ ఉంటే, దేశస్థాయి నాయకుడు ఈరోజు వారి రాష్ట్రంలో యాత్ర చేస్తూ ఉంటే ప్రధానమైన బాధ్యత ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పైన ఉంటుందని కనీస మర్యాద లేకుండా, భద్రత కల్పించకుండా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ యాత్రను భంగం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఈరోజు యావత్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ సంఘటనను ఖండిస్తూ రాబోయే కాలంలో మరి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ఒక కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తామని మనవి చేస్తూ ఉన్నాం.